హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1242. ఈరోజు డేట్ 30 మే 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దగ్గర మీకు ఒక మంచి టేబుల్ ఫ్యాన్ చెప్తాను. ల్యూమినస్ బ్రాండ్కి సంబంధించిన టేబుల్ ఫ్యాన్, ఇది రెగ్యులర్గా 2000+ ఉంటుంది. ఈరోజు 1200 అవైలబుల్గా ఉంది, మంచి డీల్లో ఉంది, ఒక లుక్ అయితే వేయండి. ఇక రెండోది ద మ్యాన్ కంపెనీకి సంబంధించిన లూట్ ఉంది, ఇది మీకు ప్యాక్ ఆఫ్ 5 కలిపి 499కే వస్తుంది. ప్లస్ మీకు ఒక గిఫ్ట్ కార్డు కూడా ఉంది, అంటే గిఫ్ట్ కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా 1200 పైన ఉంటుంది, కూపన్ అప్లై చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండింటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇక నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో యాక్టివ్గా ఉండండి, నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి, ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్ లాగా ఉంటుంది. ఇక ఈరోజు మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి జియో సినిమా నుంచి. జియో సినిమా యాప్తో నిన్నటితో మనకి కేల్కతం దుకాణం అంది కదా, నిన్నటితో ఐపీఎల్ అయిపోయింది కాబట్టి చాలామంది దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకుంటున్నారేమో. కాకపోతే జియో సినిమా యాప్లో ఇప్పుడు ఆల్రెడీ మనకి కంటెంట్ అనేది చాలా ఎక్కువ తీసుకొస్తున్నారు. ఆల్రెడీ పాపులర్ హాలీవుడ్ ప్లాట్ఫామ్స్ హెచ్బిఓ మ్యాక్స్ కావచ్చు, వార్నర్ బ్రదర్స్ కావచ్చు, అలాగే మీకు పారామౌంట్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు ఇంక్లూడ్ చేశారు. అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ 999 రూపాయలు అని కూడా చెప్పారు, 4 డివైసెస్లో కంటిన్యూస్గా వాడుకోవచ్చు అని కూడా చెప్పారు కదా. అండ్ దీనికి ఇప్పుడు ఇంకొన్ని కొత్త కంటెంట్ని యాడ్ చేస్తున్నారు, మీకు పీకాక్ కావచ్చు, అలాగే యూనివర్సల్ కావచ్చు, వీటికి సంబంధించిన సినిమాలు షోస్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నారనమాట. సో ఇంకా కంటెంట్ అనేది చాలా పెరిగిపోతుంది. హాలీవుడ్ అంటే నెట్ఫ్లిక్స్లో ఏవైతే కంటెంట్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అలాంటి కంటెంట్ వీళ్ళు తీసుకొస్తున్నారు. కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్గా తయారు చేస్తున్నారు దీని వీళ్ళు. అండ్ ప్యారలల్గా మన ఇండియాకి సంబంధించిన కంటెంట్ కూడా ఉంటుంది కదా. సో చాలామంది ఇప్పుడు జియో సినిమా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే ప్లాన్లో ఉండుంటారనమాట. సో చాలా వరకు కంటెంట్ అయితే యాడ్ అవుతుంది. మీకు ఒకవేళ ఈ యాప్ మీద అలాగే ఈ సబ్స్క్రిప్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా రండి. ఐపీఎల్ ఒక్కటే కాదు, సినిమాలు కూడా చూడాలనుకునే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు చాలా వరకు కంటెంట్ని యాడ్ చేస్తున్నారు. జూన్ నుంచి ఇది మొత్తం కూడా, జూన్ ఫస్ట్ నుంచి చాలా వరకు కంటెంట్ యాడ్ అవుతుందని చెప్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా కింద కామెంట్స్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ షేర్ చేయండి. నెక్స్ట్ మనకి షామి నుంచి. షామి సబ్రన్ రెడ్మీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో రెడ్మీ K60iని లాంచ్ చేయొచ్చు. లాస్ట్ టైం వచ్చిన రెడ్మీ K50i మాత్రం చాలా మంచి ఫోన్, మీకు చాలాసార్లు సజెస్ట్ కూడా చేశాను. ఆ ఫోన్ చాలా బాగుంది, కెమెరా బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అండ్ ఓవరాల్గా చాలా మంచిగా ఉందని లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను కదా. సేమ్ ఇప్పుడు దానికి తర్వాత సక్సెసర్ని తీసుకురాబోతున్నారు K60i అనే పేరుతో. ఇది యాక్చువల్గా చైనాలో నిన్న లాంచ్ అయిన రెడ్మీ నోట్ 20 ప్రో అనే పేరుతో లాంచ్ అయింది. ఇది అరౌండ్ 18,000కి అక్కడ లాంచ్ అయింది, అంటే 1599 యువాన్స్. మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే అరౌండ్ ఇది 18,000 ఉంటుంది. కానీ మన ఇండియాలో మాత్రం దీని ప్రైజు ఎంత లేదన్నా 20,000 పైనే ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వెయిట్ చేయండి, ఇది మీకు వెరీ సూన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సోనీ ప్లే స్టేషన్ నుంచి. సో ఎవరైతే సోనీ ప్లే స్టేషన్ వాడుతున్నారో అండ్ కొనాలని ప్లాన్లో ఉన్నారో, ఇప్పుడు ప్రజెంట్గా డేస్ ఆఫ్ ప్లే అనే పేరుతో కొన్ని స్పెషల్ సేల్స్ అనేవి ఈ సోనీ ప్లే స్టేషన్ వెబ్ స్టోర్లో వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఏవైతే వీళ్ళ అఫీషియల్ గేమ్స్ ఉన్నాయో ఆ గేమ్స్ మీద మీకు భారీ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైతే ప్లే స్టేషన్ వాడుతున్నారో ఈ ప్లే స్టేషన్ అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదంటే మీ ఇంటర్ఫేస్లో యాప్లో కానీ వీళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు చాలా వరకు ఆఫర్స్ అయితే రాబోతున్నాయి. జూన్2 నుంచి ఇవి మీకు సేల్లోకి రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది ఛత్తీస్గఢ్లో జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక అతను రిజర్వాయర్నే ఖాళీ చేసిందంట, నీళ్లు ఉత్తగా వదిలేసిందంట. 41 లక్షల లీటర్ల వాటర్ దాంట్లో ఉంది. దేనికోసం తెలుసా ఈ రిజర్వాయర్ని రిలీజ్ చేసింది, వాటర్ ఎందుకు రిలీజ్ చేసింది తెలుసా? ఒక స్మార్ట్ ఫోన్ కోసం, అది కూడా శాంసంగ్ గెలాక్సీ S23 Ultra అనుకోకుండా ఆ రిజర్వాయర్లో పడిపోతే 2 మోటార్లు తెప్పించిందంట. 2 మోటార్లకి ఒక్కొక్క దానికి 8,000 రూపాయలు ఛార్జెస్ ఇస్తూ ఆ ఫోన్ని ఎలాగైనా రికవర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిజర్వాయర్ మొత్తాన్నే అతను వాటర్ని ఖాళీ చేసిండు. మరి గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. సో దీని మీద అతనికి ఫైను అలాగే పనిష్మెంట్స్ కూడా ఇచ్చారు. ఫైన్ ఏం వేస్తారంటే 10,000 రూపాయలు ఫైన్ వేశారు ఖాళీ చేసినందుకు రిజర్వాయర్ని. అండ్ 43,000 రూపాయలేమో వాటర్కి ఛార్జ్ చేశారనమాట, అంటే అతను ఏదైతే రిలీజ్ చేసిన వాటర్ ఉన్నాయో ఆ వాటర్కి ఛార్జ్ 43,000 రూపాయలు అండ్ ఫైన్ ఏమో 10,000 రూపాయలు, అంటే 53,000 రూపాయలు ఫైన్ వేశారు. అండ్ 2 మోటార్లు కూడా తెచ్చింది కదా, దానికి 8,000, 8,000, 16,000 మొత్తం అరౌండ్ ఒక 70,000 రూపాయల వరకు అతనికి ఖర్చు అయితే అయిందనమాట రిజర్వాయర్ ఖాళీ చేసినందుకు. ఫోను 120,000 ఏమో ఉంటుంది, అంటే దగ్గర దగ్గర సగం రేట్ అయితే ఆయనకి పడిపోయింది. కాకపోతే ఇక్కడ కేవలం ఫోన్ కోసం మొత్తం ఎంతోమందికి ఉపయోగపడే వాటర్ని రిలీజ్ చేయడం అనేది చాలా చాలా
క్షమించేరమని నేను అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ అండి కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ వచ్చి మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది, శాంసంగ్ గెలాక్సీ F54 మొబైల్ని జూన్ 6వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ అనేది ముందుగానే వీళ్ళు తీసుకున్నారు. 999 రూపాయలు పెట్టి మీరు ప్రీ ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. ఈ ఫోన్ అరౌండ్ 25 నుంచి 30 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది అని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి ఎంత లాంచ్ అవుతుంది అనేది మీకు 6వ తారీఖు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి షామీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ రాబోతున్న Xiaomi 14 Pro మొబైల్ ఉంటుంది కదా, అంటే ఇయర్ ఎండింగ్లో. సో ఈ Xiaomi 14 Pro మొబైల్కి వీళ్ళు 2 వెర్షన్స్ తీసుకొస్తారు. అంటే ఫోన్ సేము, స్పెసిఫికేషన్స్ మొత్తం సేము, ఓన్లీ ఒకటే మారిపోతుంది. ఒకటేమో కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది, ఒకటేమో ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది అన్నమాట. సో 2 డిఫరెంట్ ఫోన్స్ తీసుకొస్తారు, రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం సేమ్గా ఉంటుంది. సో ఎందుకంటే కర్వ్డ్ ఫోన్స్ ఆ బడ్జెట్లో ఎక్కువగా మార్కెట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు, లేకపోతే కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారో కానీ వీలైతే 2 డిఫరెంట్ వెర్షన్స్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి నథింగ్ ఫోన్ 2 ఈ మంత్ అంటే జూన్ మంత్ చివరిలో లాంచ్ అయిపోతుంది. అంటే దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. జూన్ మంత్ ఎండింగ్లోనే లాస్ట్ వీక్లోనే దీన్ని గ్లోబల్గా వీళ్ళు రివీల్ చేస్తారని చెప్పి. ఈ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎంత లేదన్నా 30 నుంచి 40 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ అయితే ఉంటుంది. సో వెయిట్ చేయండి, ఈ ఫోన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, నథింగ్ ఓఎస్, అలాగే Snapdragon 8 Plus Gen అని ప్రాసెసర్ అండ్ 45 వాట్స్ వరకు ఏమో ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్తో ఈ ఫోన్ అయితే ఉండబోతున్నట్టు ఒక రూమర్ అయితే ఉంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది వాళ్ళ టెక్ న్యూస్. న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండీ. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.